నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైట్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఏపీ డీజీపీ హరీష్ గుప్తాతో సిట్ సారథి వినీత్ బ్రిజ్లాల్ భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు సమావేశమైన ఇద్దరు అధికారులు పోలింగ్ అనంతరం జరిగిన హింసపై చర్చించుకున్నట్టు తెలుస్తోంది. హింస జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లినట్లు డీజీపీ హరీష్ గుప్తాకు వినీత్ తెలిపారు. మరోవైపు పోలింగ్ అనంతరం ఏపీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ పరిశీలించనుంది. ఎఫ్ఐఆర్లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా లేక సెక్షన్లు మార్చాలా అని సిట్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు కేసులు పెట్టకపోతే కొత్తగా కేసులు నమోదు చేయనుందని సిట్ బృందం కేసులు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు పురోగతి పరిశీలించి అరెస్టులపై ఆరా తీయనుంది. ఎప్పటికప్పుడు సిట్ పనితీరు డీజీపీకి అందించేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం నివేదికను ఎన్నికల సంఘానికి సిట్ అందజేయనుంది. ఏపీ డీజీపీతో సిట్ అధికారి భేటీకి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు. విజయ్, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ సారథి ఎవరైతే ఉన్నారో వినీత్ బ్రిజ్లాల్ సమావేశం కావడం జరిగింది. వీరిద్దరి మధ్య అరగంటకు పైగా చర్చలు జరిగాయి. ఏ విధంగా ఈ దర్యాప్తు ముందుకెళ్లాలి దాని మీద ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు చర్చించుకున్నారు. తదుపరి ఏ విధంగా ఈ దర్యాప్తు చేయాలనే దాని మీద వినీత్ కు బ్రిజ్లాల్ తన టీమ్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తగిన సూచనలు కూడా ఎప్పటికప్పుడు ఆయన చేస్తున్నారు. ఇప్పటికే ఆయా క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసేందుకోసం తన టీములు వెళ్లాయని చెప్పేసి డీజీపీకి వినీత్ స్పష్టం చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఎటువంటి అక్రమాలు జరిగాయి, ఎవరెవరు ఈ అక్రమాల్లో పాల్గొనడం జరిగింది, దాళ్లకు ఎవరు పులిగా ఏర్పడడం దాని మీద ఇప్పటికే సిట్టి టీం ఒక అవగాహనకు వచ్చినట్టుగా మాకు సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి ఎన్ని ఎఫ్ఐఆర్లు కట్టారు అనే దాని మీద ఎఫ్ఐఆర్లు అన్నింటినీ కూడాను డీజీపీను తర్వాత సిట్ టీంకు నాయకత్వం వహిస్తున్నటువంటి వినీత్ బిజ్ లాల్ కూడా వీరిద్దరు కూడాను దాన్ని పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ఎఫ్ఐఆర్లకు సంబంధించి చూస్తే కనుక ఇంకా ఎవరి మీద ఎఫ్ఐఆర్లు కట్టలేదా, ఎవరెవరైతే కనుక ఈ దౌర్జన్యాల్లో పాల్గొని తప్పించుకుని తిరుగుతున్నారు అనే దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ పోలీస్ అధికారుల పాత్ర మీద కూడా ఈ సిట్ బృందం ప్రధానంగా చర్చ దర్యాప్తు జరుపుతూ ఉంది. ఎవరెవరు దీనికి సంబంధించినటువంటి ఈ దౌర్జన్యాలకు పురికొల్పడం జరిగింది, దాంట్లో పోలీసుల పాత్ర ఎంత, పోలీసులు ఎందుకు ముందు మిన్నకున్నారు, ఎవరెవరి నుంచి అయినా కూడా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగాయా అనే దాని మీద కూడాను ఈ సిట్ బృందం దర్యాప్తు చేస్తూ ఉంది. ఇప్పటికే చూస్తే కనుక ఈ సిట్ దర్యాప్తుకు సహకరించేందుకోసము జిల్లా ఎస్పీలు ఎవరైతే బదిలీ చేయడం జరిగిందో వారి స్థానంలో కొత్తగా వెంటనే ఎస్పీలను కూడా నియామకం చేయడం జరిగింది. పల్నాడుకు సంబంధించి మల్లికా గర్గును, అలాగే తిరుపతికి హర్షవర్ధన్ను, అనంతపురంకు గౌతమి శాలిని వీరి ముగ్గురిని కూడాను అపాయింట్ చేయడం జరిగింది. వీరు వెంటనే తమ విధుల్లో హాజరు కావాలా అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వీరు కూడా ఎక్కడెక్కడైతే ఈ అక్రమాలు దౌర్జన్యాలు దమనకాండ జరిగిందో దానికి సంబంధించిన వివరాలు అందజేస్తారు. దానికి సంబంధించిన దర్యాప్తులో ఎస్పీల సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రధానంగా పోలీసుల పాత్ర మీద ఈ సిట్ దర్యాప్తు అయితే కనుక ఉంటుంది. వీటితో పాటు ఎవరెవరైతే కనుక ఈ దౌర్జన్యాలకు పాల్పడి ఈ అల్లర్లు సృష్టించి పరారీలో ఉన్నారో వారికి సంబంధించి వివరాలు కూడా సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న వారు ఎక్కడ ఉన్నారనే దాని మీద కూడా సిట్ బృందం దర్యాప్తు జరుపుతూ ఉంది. వారు ఎక్కడ ఉన్నా కూడా వెంటనే అరెస్ట్ చేయాలా అని చెప్పేసి ఈసీ ఇప్పటికే సిట్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారు ఎక్కడ ఉన్నారనే దాని మీద కూడా ఒక నిఘా పెట్టడం జరిగింది. వారి ఫోన్ కాల్స్ అయితేనేమి, వారి బంధుమిత్రాలను అడిగి తెలుసుకోవడం అయితేనేమి, అంతేకాకుండా కీలకమైనటువంటి నేతల మీద కూడా సిట్ ఎఫ్ఐఆర్లు కట్టే అవకాశం ఉందని మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి కీలకమైన నేతలు కేసులు తమ మీద నమోదు కాకుండా చేసుకున్నట్లుగా సిట్ బృందం ఇదివరకే గుర్తించింది. వారి మీద కూడా కేసులు నమోదు చేసి వారిని కూడా ఎంక్వైరీ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. విజయ్, అంటే పూర్తిస్థాయి విచారణ నివేదికను సిట్ ఎప్పటిలోగా అందించే అవకాశం ఉంది, ఏమైనా కాలపరిమితి ఏమైనా ఉందా, టైం బౌండ్ ఏమైనా ఫిక్స్ అయ్యి ఉందా దీనికి సంబంధించి? సిట్కు 48 గంటల్లోగా నివేదిక అందజేయాలని చెప్పేసి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నిన్న సాయంత్రము దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందంటే ఈ జీవో ఎవరెవరైతే సిట్లో ఉన్నారు అనే విషయం మీద దానికి సంబంధించిన జీవో ఇవ్వడం జరిగింది. అంటే నిన్న సాయంత్రం నుంచి రేపటి సాయంత్రం వరకు సమయం ఉంది. అయితే ఇప్పటికే సిట్ బృందాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లినందువలన రేపు ఉదయం కానీ రేపు సాయంత్రంలోగా దీనికి సంబంధించిన పూర్తి నివేదికను ఎన్నికల కమిషన్కు సమర్పించాల్సి ఉంటుంది. రేపు సాయంత్రంలోగా ఎట్టి పరిస్థితుల్లో
దీనికి సంబంధించిన నివేదికను ఎలక్షన్ కమిషన్ కు సిట్ అందజేయనుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఏపీలో పోలింగ్ అనంతర హింసపై సిట్ విచారణ అయితే కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం డీజీపీకి కేసు పురోగతి వివరించారు సిట్ సారథి బ్రిజ్లాల్. సుమారు 30 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. నివేదికను ఎన్నికల సంఘానికి అందజేయనుంది. సిట్ 48 గంటలలోపు ఈ నివేదిక అందజేయాలి. అయితే రేపు సాయంత్రంలోపు పూర్తి స్థాయి నివేదిక అయితే అందజేసే అవకాశం కనిపిస్తోంది. ఏపీ డీజీపీతో సిట్ సారథి బ్రిజ్లాల్ భేటీ సుమారు 30 నిమిషాల పాటు కొనసాగింది. పోలింగ్ అనంతరం జరిగిన హింసపై ప్రధానంగా ఈ చర్చ జరిగింది. హింస జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లాయంటూ కూడా వినీత్ వెల్లడించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను కూడా సిట్ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. ఎఫ్ఐఆర్లోని సెక్షన్ల మార్పుపై కూడా నిర్ణయం తీసుకోనుంది సిట్ అధికారుల బృందం. నివేదికను ఎన్నికల సంఘానికి అందజేయనుంది.